ఇది సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇచ్చిన UWS 10% ఇచ్చినటువంటి ఈ ప్రజర్వేషన్ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. అన్ని కాపు సంఘాలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సంవత్సరాల తరబడి ఇక స్టోరీలు చెప్పాలంటే చాలామంది ఇందులో ముఖ్యమంత్రులు కానీ కేంద్ర మంత్రులే కానీ కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తీసివేసిన ఉన్నారు. అందులో ఏదైనా చేయని మాకు కాపులకి మంచి జరుగుతుంది, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. దీన్ని అమలు పరిస్తే రాష్ట్రంలో చాలా సంతోషం. ఎక్కువగా కాపులు వెనుకబడిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. మరి రాజమండ్రిలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కాపు పెద్దలు కానీ, కాపు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నానండి. మీరు ఆ సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు మీకు వంగవీటి మోహన్ రంగా గారు గుర్తు రాలేదా? మరి ఆ రోజున కృష్ణా జిల్లాకి మీరందరూ 35 మంది కలిపి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారికి కృష్ణా జిల్లా పేరు పెట్టాలి అని మీరు ఎందుకు అడగలేకపోయారు? ఏ మీరు కాపులు కాదా? మీకు కాపులు సత్తా లేదా? మీకు ధైర్యం లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అడగటానికి? ఏం అన్యాయం అండి ఇది? మీరు వంగవీటి మోహన్ రంగా జిల్లాగా పెట్టమని అడగలేని వాళ్ళు ఇవాళ రంగా గారి గురించి మాట్లాడుతామంటే దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చిందో, ఆ చట్టం ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండటం, ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా ఆ చట్టానికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 2019 మార్చి 8వ తేదీన అప్పుడున్నటువంటి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ 10% రిజర్వేషన్లో 5% కాపులకు ఇస్తూ, మిగిలిన 5% అగ్రవర్ణాల్లోని మిగిలిన పేదలకు ఇస్తూ చట్టం తీసుకురావడం జరిగింది. అది ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొంగలో తొక్కి ఈ రిజర్వేషన్లు కాపులకు మాత్రం అమలు చేయకుండా 2019 జూలై 27వ తేదీ నుంచి కేవలం విద్యా సంస్థల్లో మొత్తం 10% రిజర్వేషన్లు UWS కోటాలో అమలు చేయడం మాత్రమే జరుగుతుంది, కాపులకు ప్రత్యేకంగా మాత్రం ఇవ్వటం లేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కాపులకు 5% ఇచ్చారో ఈ వైసీపీ ప్రభుత్వం కావాలని అవి ఇవ్వకుండా ఆపటం జరిగింది. మీ దగ్గర దమ్ముంటే, మీకు చేతనైతే కాపులను ఉద్ధరించేస్తామని చెప్పుకునే కాపు మంత్రులు, కాపు ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడైనా సరే ఈ 5% రిజర్వేషన్లని పునరుద్ధరించాలని చెప్పి అవనగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది భారతదేశంలో రిజర్వేషన్లు అనేది అంబేద్కర్ ప్రవేశపెట్టారు. అలాగే మన భారతీయ జనతా పార్టీ అగ్రకులాల్లో పేదలకి UWS అని చెప్పి ఒకటి 10% పెట్టడం జరిగింది. ఈ 10% రిజర్వేషన్ UWS కేటాయించినప్పుడు అందులో 5% కాపులకే చెందాలని చెప్పి టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అది తర్వాత దాన్ని ఆ 10% UWS ఇవ్వటం కుదరదని చెప్పి సుప్రీంకోర్టులో దావా వేస్తే అది స్టేట్లో ఉన్న UWSని కూడా నిలిపివేశారు. ఇక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టే తీర్పిచ్చింది ఆ UWS ఇవ్వటం సరైనదే అని చెప్పి. అందుకని ఈ మన రాష్ట్రంలో కూడా అప్పుడు వైఎస్ఆర్ పార్టీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 5% UWSని ఇప్పుడు ఇవ్వవలసిందిగా కాపుల తరపున కోరుకుంటున్నాం. ఈరోజు 2019 ప్రధాని నరేంద్ర మోడీ గారు అగ్రవర్ణ పేదలకు అంటే వాళ్ళ గురించి ఆలోచించి ఒకసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో, ఎంతో వెనకబడి దీనస్థితిలో ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ 10% రిజర్వేషన్ కల్పించిన వెంటనే చంద్రబాబు గారు 5% కాపులకు ఇస్తాను, 5% మిగిలిన వాళ్ళకి ఇస్తాను అని అయితే మాటలు చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ తర్వాత కూడా దాన్ని తాత్సారం చేశారు. తర్వాత వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది, కాపులకు ఏ విధమైన న్యాయం చేయలేదు. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా కాపులకి న్యాయం చేయకపోగా ఈ 10% రిజర్వేషన్ అమలు చేయకపోగా కాపు కార్పొరేషన్ కానీ విదేశీ విధి కానీ ఎలాంటివి కూడా పట్టించుకోకుండా కేవలం కాపులు ఉన్నది ఓట్ల కోసమే, మీరు ఓట్లు వేయండి మేము అధికారం చేస్తామంటూ మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు తప్ప, ఈ ఇప్పుడున్న మంత్రులు కూడా మంత్రులు సైతం కాపు కోటాలో మంత్రులు అవుతారు, లేకపోతే
ఉన్నత స్థానాలకు వెళ్తారు, కానీ కాపుల గురించి పట్టించుకోరండి వీళ్ళు.